మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి పిల్లలు ఈ వీడియోలో మనం తెలుగు తల్లి పాఠానికి సంబంధించినటువంటి నోట్స్ తెలుసుకుందాం ముందుగా అర్థాలు కల్పవల్లి కోరిన కోరికలు తీర్చేది రేడు రాజు కనవోయి చూడబోయి అనుంగు ప్రియమైన నవయుగం కొత్త కాలం నిర్భయంగా భయం లేకుండా తర్వాత వచనాలు ఏకవచనం బహువచనం మేడ మేడలు వీరుడు వీరులు యుగం యుగాలు వ్యతిరేక పదాలు సంతోషం దుఃఖం భయం నిర్భయం నింగి నేల దూరం దగ్గర సొంత వాక్యాలు మొదటి పదం నిర్భయం నేను పోటీలలో నిర్భయంగా పాల్గొన్నాను రెండవ పదం సంతోషం నాకు పరీక్షలలో మంచి మార్కులు వచ్చినందుకు సంతోషంగా ఉంది అంటే మనం ఏదైనా ఒక పదాన్ని తీసుకుని మన సొంత మాటల్లో తేలికైన వాక్యాలు రాయడం సొంత వాక్యం అవుతుంది తర్వాత ప్రశ్నలు జవాబులు మొదటి ప్రశ్న ఈ గేయంలో ఎవరి గురించి చెప్పబడింది సమాధానం ఈ గేయంలో తెలుగు తల్లి గురించి చెప్పబడింది తర్వాత ప్రశ్న తెలుగు తల్లి గేయాన్ని రచించిన కవి ఎవరు సమాధానం తెలుగు తల్లి గేయాన్ని శ్రీరంగం శ్రీనివాసరావు గారు అంటే శ్రీ శ్రీ రచించారు తర్వాత ప్రశ్న తెలుగు నేల ఎటువంటిదని గారు చెబుతున్నారు సమాధానం ఈ తెలుగు నేల అందమైన చలువరాతి మేడవంటిది ఇది స్వేచ్ఛా స్వాతంత్ర్యాలనిచ్చే చక్కని నేల అని గారు చెప్పారు తర్వాత ప్రశ్న తెలుగు నేలలో ఎలా సాగిపోవాలి అని గారి కోరిక సమాధానం నవయుగం నిర్మించడానికి నిద్ర మేల్కొని భయం లేకుండా ముందుకు సాగిపోవాలి అని శ్రీశ్రీగారి కోరిక తర్వాత ఖాళీలు మొదటిది తెలుగు నేల అందమైన డ్యాష్ వంటిది ఎటువంటిది మేడ వంటిది మీరు ఆ ఖాళీలో మేడ అని రాయాలి తర్వాతది డాష్ డ్యాష్ నిర్మించడానికి ముందుకు కదలాలి నవయుగం ఖాళీలో నవయుగం అని రాయండి నవయుగం నిర్మించడానికి ముందుకు కదలాలి తర్వాత ఆనందాల కల్పవల్లి మన డాష్ తెలుగు తల్లి ఖాళీలో తెలుగు తల్లి అని రాయండి ఆనందాల కల్పవల్లి మన తెలుగు తల్లి ఇది ఈ పాఠానికి సంబంధించినటువంటి నోట్స్